అస్సలం లేకం దోస్తు హై ఫ్రెండ్స్ ఈరోజు నేను నాటుకోడి బిర్యానీ చేస్తున్నానండి ముందుగా కడాయి పెట్టి ఆయిల్ వేసుకొని ఆయిల్లో బిర్యానీ స్పైసెస్ వేసుకొని ఫ్రై చేసుకోవాలండి పట్టా లవంగాలు యాలకులు ఆకు అవి ఫ్రై అయిన తర్వాత ఆనియన్ అండి ఒక హాఫ్ కేజీ ఇవి కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి బాగా బ్రౌన్ కలర్ దాకా ఫ్రై అయ్యేదాకా తర్వాత మనకు ఎంత చికెన్ కావాలంత వేసుకోవడం అండి ఇది నాటుకోడి ఒక కోడి పెద్ద కోడి తెచ్చారండి మా హస్బెండ్ మా వారు దాన్ని ఒకటిన్నర కేజీ పైన ఉంది రెండు కేజీ కొంచెం తక్కువ అండి ఇది బాగా ఫ్రై ఫ్రై చేసుకోవాలండి పెట్టి బాగా రెడ్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలండి ఇది బాగా ఫ్రై అయిన తర్వాత వన్ ఫిఫ్టీ గ్రామ్ అండి అల్లం వెల్లుల్లి పేస్టు నూట యాభై గ్రాములు దాన్ని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఒక హాఫ్ కేజీ టమాటాలండి ఇవి కూడా బాగా మ్యాష్ చేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలండి బాగా మ్యాష్ అయ్యేటట్టు ఉడికించుకోవాలండి ఒక ఐదారు పచ్చిమిర్చి ఒక హాఫ్ లీటర్ పెరగండి ఇవన్నీ వేసి బాగా మగ్గించుకోవాలి తర్వాత రెండు స్పూన్లు గరం సారీ అండి ధనియా పౌడర్ అండి ఒక స్పూన్ గరం మసాలా రెండు స్పూన్లు కారం మనకు తగిన కారానికి ఉప్పు టేస్ట్ చెక్ చేసుకొని వేసుకోవాలండి ఉప్పు కారం నెక్స్ట్ ఒక దెబ్బ నిమ్మ చెక్క అండి దాన్ని కూడా పిండుకోవాలి ఇవంతా గ్రేవీలాగా ఉడికిన తర్వాత ఒకటికి రెండు వాటర్ పడతాయండి నేను ఒక వన్ అండ్ హాఫ్ కేజీ రైస్ వేసాను ఆ వన్ అండ్ హాఫ్ రైస్కి మూడు మూడున్నర లీటర్ వాటర్ పట్టేయండి అంటే మనకి ఒకటికి రెండు లెక్కన వేసానండి వాటరు ఇవంతా బాగా మరిగిన తర్వాత రైస్ వేసి మూత పెట్టుకొని మళ్ళీ కొత్తిమీర వేసుకొని మగ్గించుకోవాలి తర్వాత ఉడికిందా లేదా అని చెక్ చేసుకుంటూ దింపు ఉడికితూ ఉంటుందండి నెక్స్ట్ మూత పెట్టి దమ్ చేసుకుంటూ తర్వాత మూత తీసి నెయ్యి వదలాలండి పైన ఒక ఐదారు స్పూన్లు నెయ్యి వదిలిన తర్వాత మూత పెట్టి దమ్ చేసుకోవడమేనండి అంతేనండి సిమ్లో పెట్టి ఎంతో టేస్ట్ అయినా నాటుకోడి బిర్యానీ రెడీ అండి నచ్చింది మాకు ఎంతో నచ్చింది చాలా టేస్టీగా ఉంది ప్లీజ్